Now today's guest of honor, address by all, line all Gopal Gavari, PNJF, and second vice DC governor elect. Presiding officer. And mic in the? And mic in the? Is it audible? Well, listen. It's okay. Presiding officer. Petalu. Line Muniratnam garu, Inati Mukhya Atithi, Dr. Vangipurappu Ravi Kumar garu, Peddalu, Sodara Samanulu, First Vice District Governor, Line Kompalle Krishnamurthy garu, Vedikani Alankarinchina Peddalu, Mundu Varusalo Asilainatuvanti Jilla Guiding Force, Past District Governors, Sahachara Mitrulu, Gracious Line Ladies, the members of Mirpet at large, Mitrulara Mirandarki Guda, Sayankala Subhaj Vandanalu. Yeravayan Midhuva Vasantam Club Nayakula Installation Ceremony. మరి దీని వెనుక ఈ క్లబ్లో ప్రతి ఒక్క నాయకుడిది ప్రతి ఒక్క మెంబర్ది కూడా శ్రమ ఎంతో ఉంది. మరి రైట్ ఫ్రమ్ రాజయ్య గారిని తీసుకుంటే రాజయ్య గారి దగ్గర నుంచి ఎంఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా వారి వారి కంట్రిబ్యూషన్స్ ఎంతో చిత్తశుద్ధితో మరి ఈ క్లబ్కి జిల్లాకి ఇవ్వడం జరిగింది. మిత్రులారా, మొన్న April 7 జరిగిన డిస్ట్రిక్ట్ కన్వెన్షన్లో మరి ఈ క్లబ్ నాయకులందరి సహాయ సహకారాలతో ఈ రోజున మీ ముందు నేను సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎలక్ట్గా నిలబడటం జరిగింది. మరి మీ యొక్క సహాయం, మీ యొక్క దీవెనల్ని తీసుకుని రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి, బెటర్ అడ్మినిస్ట్రేషన్కి పునరంకితం అవుతానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ మీరు చేసినటువంటి ఈ సహాయాన్ని ఎన్నటికీ నేను మరవనని శిరస్సు వంచి సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మీర్పేట హాస్పిటల్ మీర్పేట క్లబ్ అనగానే మనకు గుర్తొచ్చేది పర్మనెంట్ ప్రాజెక్టు ఎంఎస్ రెడ్డి లైన్స్ ఐ హాస్పిటల్. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చూడండి. గత ఫిబ్రవరి నెలలో 28 రోజుల్లో 400+ ఆపరేషన్స్ హైవేల ఆపరేషన్స్ చేశామని చెప్పేసి ఇప్పుడే చైర్మన్ గారు వారి రిపోర్ట్లో చదవడం జరిగింది. దానికి ముందు మరి సెక్రటరీ గారు మొగిలి గౌడ్ గారు ఇయర్ లాంగ్ సర్వీస్ యాక్టివిటీస్ గురించి చక్కగా క్రమ పద్ధతిలో హెడ్స్ వైజ్గా మనకి చెప్పడం జరిగింది. సర్వీస్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ మీరెప్పుడూ కూడా ఉన్న 52 క్లబ్ల్లో ది బెస్ట్గానే ఉన్నారు. మరి నాట్ ఓన్లీ సర్వీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, రూపాయి తీసుకోవటం ఇవ్వటంలో కూడా మేము ముందున్నామని చెప్పారు మీరు 30+ మెల్విన్ జోన్స్ ఫెలోస్తో. ఈనాడు జిల్లాలో అత్యధికంగా ఎల్సీఏఎఫ్కి కంట్రిబ్యూటర్స్లో మీరొకరు, మీర్పేట లయన్స్ క్లబ్. మిత్రులారా, మరి ఈ ప్రయాణంలో మీతో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి మా ఆశతో మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన 4 డోనార్ ట్రస్టీస్తో మీ పర్మనెంట్ ప్రాజెక్ట్కి, మరి
పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో మీరు పర్మనెంట్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ ఏదైతే బన్సల్ సర్జికల్ బ్లాక్ ఏదైతే మీరు ప్లాన్ చేశారో దానికి నా తరఫున కూడా ₹1,00,000 మీకు అందజేయడం జరిగింది మిత్రులారా. దిస్ ఈజ్ ఓన్లీ ఎ బిగినింగ్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు హ్యావ్ ద జర్నీ అండ్ చేస్ ది గోల్స్. 68 మంది డోనార్ ట్రస్టీస్ మీకు నిరంతరం తోడుబడిగా ఉంటారు. ఈ 68 మందిని 600 మందికి తీసుకెళ్లాలని, తద్వారా మరింత రుజువులతో మరి మెరుగైన సేవలకి కేంద్రంగా ఎంఎస్ రెడ్డి లైన్స్ హాస్పిటల్ నిలబడాలని కోరుకుంటున్నాను మిత్రులారా. ఈ ప్రయాణంలో మీ సహకారంకి నేను ఎప్పుడూ కూడా, వెదర్ ఐఎమ్ ఇన్ టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ నా హోమ్ క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన, వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ. మరి సర్వీస్లోనూ, లీడర్షిప్లోనూ, అలాగే అడ్మినిస్ట్రేషన్లోనూ ఆల్వేస్ ముందున్నటువంటి మీకు ఈ మధ్యకాలంలో ఒక చిన్న కొరత కనిపిస్తుంది. ఎన్నో క్లబ్స్ని ఎక్స్టెన్షన్ చేసిన మీరు మరి యువతని కూడా మరి అందిపుచ్చుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలాలకి. కాబట్టి $100 ఎవ్రీ ఇయర్ మీరు ఎల్సీఎఫ్కి ఫీజు కింద పే చేస్తూ కూడా మనం లియో క్లబ్ను నిలబెట్టుకోలేకపోతున్నాం. ఐ రిక్వెస్ట్ ది డిస్ట్రిక్ట్ అండ్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్, దేర్ షాల్ బి వన్ లియో క్లబ్ దిస్ ఇయర్ ఫ్రమ్ ఎంఎస్ రెడ్డి, మీర్పేట, హైదరాబాద్ మీర్పేట నుంచి ఒక లియో క్లబ్ రావాలని, తద్వారా రాబోయే రోజుల్లో మన వైరస్యానికి అత్యుత్తమైనటువంటి మెంబర్స్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు తీసుకున్నటువంటి రెస్పాండ్ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రోగ్రామ్ రోరింగ్ మెంబర్షిప్ అన్నారు. రోరింగ్ మెంబర్షిప్ అనేది ఏ ఒక్క డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా ఆ సంవత్సరం అప్పటికప్పుడు అనుకుంటే అయ్యేది కాదండి. ఈనాడు మనం గనక ఒక లియో క్లబ్ను తీసుకొచ్చి వాళ్ళని నర్చర్ చేసుకుని ఆ వాలంటీర్స్తో మనం ప్రయాణం చేసినట్టయితే లియో టు లైన్ కన్వర్షన్ ఈజీ. దేర్ విల్ నాట్ బి ఎనీ అడ్మిషన్ ఫీజ్ ఆఫ్ $35. అది ఒక అడ్వాంటేజీ. డెఫినెట్లీ మంచి వాలంటీర్స్ మనకి లైరీస్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా మరి పెద్దల్ని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాంగ్ లైరిజం, థ్యాంక్ యూ వెరీ మచ్.